అది ఇంకా నేనేంటంటే, ఇంకా ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ మై ఫాలోవర్స్. అంటే ఫస్ట్ నుంచి నన్ను చూసి నన్ను చాలా ఫాలో అయ్యి, లైక్ ద వే దే లైక్ ద వే ఐ యామ్, అండ్ ఐ వాంటెడ్ టు అపాలజైజ్ టు ద సేమ్ ఫ్యాన్స్ హూ డిడ్ లైక్ మీ అట్ సర్టన్ పాయింట్స్. వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ సారీ. అంటే మిమ్మల్ని నేను ఎక్కడైనా బాధపడిచ్చిన నా విత్ మై బిహేవియర్ ఆర్ నా తిట్టులతో ఆర్ ఎనీథింగ్, అవన్నీ ప్యూర్ ఎమోషన్స్ అండి. అంటే ఆ సిచ్యువేషన్లో అలా వచ్చినాయి అంతేగాని ఇట్స్ నాట్ మీ. అంటే నాకు పర్సనల్ గ్రడ్జెస్ ఏం లేవు ఏ కంటెస్టెంట్ మీద. దిస్ ఇస్ హౌ ఐ యామ్. కోపంలో అన్నట్టు అది మీకు ప్రాబబ్లీ యూ డిన్ లైక్ ఇట్ అనుకుంటా, లేకపోతే మీకు మా మిస్అండర్స్టాండ్ అయ్యి నా మీద పాయింట్ ఆఫ్ వ్యూ ఏ మారిపోవచ్చు. బట్ ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ హవ్ డన్ దట్. బట్ ఐఎమ్ బ్యాక్ హియర్. ఇంకా ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. చెప్పండి ఇంకా ఏం అడగండి. అది బిగ్ బాస్ అనే జర్నీలో చాలా, అంటే మీ అందరికీ స్క్రిప్టెడ్ కాదు అని చెప్పాను ఇది ఆల్రెడీ. అండ్ అందరూ అక్కడ గ్రూప్స్లో ఉన్నా కూడా ఆ గ్రూప్స్ ఏంటంటే మనం కొంతమంది మైండ్ సెట్స్ కలిసినప్పుడు వాళ్ళతోనే ఉండాలనుకుంటాను మీరు. సో అలానే నాకు రాహుల్ ఇస్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్. రాహుల్ నేను ఎంత బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే రోజంతా ఏదైనా తిట్టుకొని కొట్టుకొని, కానీ ఒక పాయింట్లో అట్లీస్ట్ వి సిట్ అండ్ టాక్ అబౌట్ సంథింగ్ ఆర్ ది అదర్. అంటే ఇంట్లో ఉన్నారు ఎంత కొట్టుకున్నా కూడా అని. అంటే ఆ ఇంట్లో యూ హ్యావ్ టు హ్యావ్ పీపుల్ అరౌండ్ యూ విత్ యువర్ సేమ్ మైండ్ సెట్ ఉంటేనే మీరు ఉండగలరు. అమ్మయ్య నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. థ్యాంక్ గాడ్ ఫైనలీ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చచ్చిపోయా నేను అసలు తెలుగులో మాట్లాడి. నా తెలుగు ఫస్ట్ వీక్లో తెలుగు వచ్చేది కాదు, ఇప్పటికి వచ్చేటప్పటికి తెలుగులోనే మాట్లాడుతున్నా మా ఫ్రెండ్స్. ఇంకా టైం పడుతుంది నాకు ఇంకా ఇంగ్లీష్లో కూడా మాట్లాడటానికి. యా, సో రాహుల్ గురించి చెప్తున్నా నేను. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా, అంటే వి స్టార్టెడ్ టాకింగ్, వాడు ఎంత వాట్ ఎవర్, ఇట్స్ లైక్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ మా ఇద్దరికి. అసలు వాడు ఎంత వాడు ఇట్స్ లైక్ హామ్లెస్ ఫ్లర్టింగ్ చేస్తాడు నా దగ్గర నుంచి తిట్లు తింటాడు. ఒక్కరోజు కూడా నేను తిట్టకుండా నార్మల్గా మాట్లాడితే ఏమైందే నీకు, ఎందుకే అంత నార్మల్గా ఉన్నావు, ఎందుకు తిట్టట్లేదు అన్నావు అనుకుంటా. సో మా ఫ్రెండ్షిప్ అలాంటిది. Whenever he needs help, నాకు ఫ్రెండ్స్ ఎలా, నాకు ఎవరైనా క్లోజ్ అవుతే వాళ్ళకి నేను ఎంత హెల్ప్ చేయగలనో అంత హెల్ప్ చేస్తాను. వాళ్ళకి తెలిసినట్టు హెల్ప్ చేస్తాను. సో దట్స్ హౌ ఐ హెల్ప్డ్ రాహుల్ విత్ గా వరుణ్. రాహుల్ కూడా ఒక పాయింట్లో సాక్రిఫైస్ చేయాలి అన్నప్పుడు నేను ఆలోచించకుండా ద ఫస్ట్ పర్సన్ వాజ్ మీ హూ డిడ్ ఇట్. సో ఐఎమ్ గ్లాడ్ వాడు టాప్ 5 వరకు వెళ్ళాలని నాకు జస్ట్ కోరిక. వాడు వరుణ్ విత్తిక, సో అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. సో అంతే ఇంకా. యా ఐ నో అందరు అంటున్నారు వి మిస్ యూ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని. నేనుంటే ఇప్పటికి చాలా, ఇప్పుడు యాజ్ అ ఆడియన్స్ చూస్తున్నాను, అమ్మమ్మమ్మమ్మమ్మ భలే మాట్లాడుకుంటున్నారు అందరు అసలు గ్రూప్స్లో ఫామ్ అయిపోయి. అంటే ఈ గ్రూప్లోకి వచ్చి ఒక వ్యక్తి నడలేండి, ఈ గ్రూప్లోకి వచ్చి మంచిగా ఉండి అక్కడ నుంచి ఇవన్నీ అక్కడ చెప్పి ఇవన్నీ ఇక్కడ చెప్పి అస్సలు. ఇంకా ఈ చపాతి గోల్ అసలు ఇంకా ఆపకపోతే బాగుండదు అసలు చెప్తున్నాను. ఈ చపాతి అనేది ఈ ప్రక్రియ ఏదైతే ఉందో చపాతి, ఆ రోజు ఏమైందంటే ఇప్పుడు చెప్తున్నాను. బిగ్ బాస్ హౌస్లో రేషన్ అనేది చాలా 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 తక్కువ ఇస్తారు. తక్కువ ఇచ్చిన తర్వాత 15 మంది ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజంతా నేను టాస్క్లోనే ఉన్నా. ఆ చిన్నపిల్లలు టాస్క్లో వీళ్ళందరూ చిన్నపిల్లలు అయి నేను కేర్ టేకర్ అయ్యి నేను లంచ్ తినడమే మానేశాను. సో లాస్ట్కి డిన్నర్ లాస్ట్ పర్సన్ చేసినప్పుడు నాకు రైస్ కూడా మిగలేదు, ఒక్క చపాతి, హాఫ్ చపాతి మిగిలింది. కోపం రాదా ఎవరికి చెప్పండి, కోపం వస్తుంది, హ్యాంగ్రీ, విల్ బికమ్ హ్యాంగ్రీ. నాకైతే నేనైతే ఇఫ్ ఐఎమ్ హంగ్రీ
ఐ బికమ్ యాంగ్రీ. సో అది రియాక్షన్ అది వచ్చింది. ఇంకా ఇంకేంటి, ఇంకా అందరూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా నేను, బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇంటర్వ్యూస్. అంటే ఇప్పుడు అందరికీ కూర్చొని వాళ్ళ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాకు ఓపిక లేదు. ఇస్తాను నేను ఇంటర్వ్యూస్, బట్ ఐ వాంట్ టు గివ్ వెరీ ఇన్ అ వెరీ సెలెక్టెడ్ మేనర్. ఎందుకంటే నేను చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వినిందే విని వినిందే విని వాళ్ళు ఇంకా వేరే ఎడిట్స్ చేసుకొని వాళ్ళ క్లిక్ బైట్స్ వాళ్ళకి ఇవన్నీ ఎందుకని కొన్ని ఇస్తాను. అవి ఆ కొన్ని చూడండి ప్లీజ్, థ్యాంక్ యూ. ఇంకా ఇంకేముంది, ఇంకా అందరు అడుగుతున్నారు మీ దృష్టిలో విన్నర్ ఎవరు అని. నా దృష్టిలో మొన్నటి వరకు నేనే విన్నర్ అనుకోండి. ఐమ్ కిడింగ్ అంటే నా దృష్టిలో విన్నర్ ఎవరంటే ఎవరు హూ కెన్ సస్టెయిన్ ఇన్ దట్ హౌస్ 100 డేస్, వాళ్ళు విన్నర్స్. అంటే మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలండి 100 డేస్ అసలు టు బీ దేర్ వితౌట్ బేసిక్ థింగ్స్. మీకు అన్నీ, మీకు ఆకలేస్తే బయటకు వెళ్తే తిండి దొరుకుతుంది, ఆకలేస్తే రేషన్, అది కిచెన్ దగ్గరికి వెళ్తే కిచెన్లో చేసుకోవచ్చు, ఇదే ఫోన్ ఉంటే ఎవరికైనా కాల్ చేసి మిస్ అయ్యారనుకో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ చిన్న నార్మల్ థింగ్స్ అనిపించవచ్చు మీకు. మీకు అక్కడ 100 డేస్ అవన్నీ లేకుండా ఉండి వాళ్ళతోనే ఉండి వాళ్ళతో ఒక వ్యక్తితో 100 డేస్ ఉంటే ఇంకేం మాటలు ఉంటాయి చెప్పండి. మాటలే తగ్గిపోతాయి, మాట్లాడకుండావే మాట్లాడుకొని అప్పుడు ఏమైపోతుందంటే టాస్కుల గురించి ప్రతి వారం ఏం టాస్క్ ఇస్తారో దాని గురించి మాట్లాడి, ఇంకో ఈ వీక్ ఒక టాస్క్ జరిగితే వీక్ అంతా ఆ టాస్క్ గురించి మాట్లాడి, నెక్స్ట్ వీక్ కల్లా ఇంకో టాస్క్ వచ్చింది అనుకోండి వీక్ అంతా ఆ టాస్క్ గురించి మాట్లాడతారు. సో ఈ ఇంత ఇంకంతే మా జీవితాలు అలా అయిపోయినాయి. ఇంకా దాని అవే అవి పాటి గురించే మాట్లాడుకొని అవే పాటలు మాట్లాడేసి అవే పాటలు పాడేసి హాయ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ అసలు, ఇంత పాజిటివ్గా అసలు, ఇంత నేను పాజిటివ్ రియాక్షన్స్ మీ రెస్పాన్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే నెగిటివ్ కూడా ఉంటుంది, నేను పట్టించుకోకూడదు అనుకున్నాను. సో నేను పట్టించుకోను, నా గురించి నెగిటివ్గా ఏమైనా అన్నా కూడా నవ్వేసి వదిలేస్తాను. నేను ఎవరి గురించి అయినా అయినా అది ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అవ్వగానే ఇది నా ముగ్గురు కోతులు వస్తారు బయటికి, వాళ్ళు ఇవన్నీ చూసి ఎంత ఫనీగా ఉంటుందంటే వాళ్ళు రాగానే ఇవన్నీ గ్రూపులు చూసి పివివిఆరా పివివిఆర్ సూపర్ మీరు అసలు మామూలు సూపర్ కాదు. రాహుల్ సిప్లిగా జిల్లా ఉన్నాడు, మస్తు ఉన్నాడు, పాపం బెంగ పెట్టుకున్నాడు, వాళ్ళ మమ్మీ అంటే చాలా మిస్ అవుతున్నాడు. వాడికి ఇదే ప్రాబ్లం అసలు, నాకు ఒక్కడే కూర్చొని ఇలా ఆలోచించుకుంటా ఏదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో, వరుణ్తో అట్లీస్ట్ వరుణ్ ఉన్నాడు, వరుణ్కి రాహుల్ ఉన్నాడు, వరుణ్కి వితిక, రాహుల్, వరుణ్, ఒక లైఫ్ లైన్ లాగా వాళ్ళు అది ముగ్గురు. నాకు ఇప్పుడు పీవీఆర్ అయిపోయింది. ఓ పీవీఆరా, అచ్చా బ్లాక్ కాఫీ తాగుతున్నా. బా వాళ్ళందరినీ బాగా మిస్ అవుతున్నాను నేను. రోజు ప్రతిరోజు ఇదే అసలు నాకు కూర్చొని ఇక్కడ కూర్చొని ఈ టైంకి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ టైంకి ఏం టాస్క్ ఆడారు. కానీ నేను ఏం చేస్తున్నానంటే నేను వెనక్కి వెళ్ళి ఎపిసోడ్స్ అన్ని చూడట్లేదండి. ఎందుకు అని ఊరికినే అంటే నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఓకే ఈ ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో ఏం చేశాను నేను అన్న గుర్తొచ్చినప్పుడల్లా చూద్దామని అంతే. కానీ అదే రిలీజియస్గా కూర్చొని చూసి అన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూజే వద్దు నాకు. ఇట్స్ లైట్ అట్లీస్ట్ మా ముగ్గురు కోతులకి చూస్తున్నా ఇప్పుడు నేను ఏంటి ఎలా అని. వితిక బంగారం అసలు, మీకు ఎలా చూపిస్తారో నాకు తెలియదు కానీ నా బంగారం అది అసలు. ఏం చేసినా కూడా అది చిన్నపిల్లలాగా చేస్తుంది, అంతేగాని టాస్క్లు వచ్చేటప్పటికి చాలా యాంగ్షియస్ అయిపోతుంది. కానీ ఆ టాస్క్కి 100% ఇద్దామనే దానిలో ఉంటుంది అంతేగాని ఎక్కడా తగ్గదు. పోటీ, మంచి గట్టి పోటీ ఇస్తుంది ఏమైనా కానీ. ఇంకా వరుణ్ గురించి చెప్పాలంటే ఇంకా అసలు మీకు తెలిసిందే కదా, వరుణ్ హిజ్ చిల్ డూడ్, హిజ్ కూల్ డూడ్ అనుకుంటే ఇలా పాడతాం. బా వరుణ్ బాగా మిస్ అవుతున్నాను నేను. వరుణ్ అసలు నా లెగ్ పుల్ చేస్తూనే ఉంటాడు అసలు. హీజ్ లైక్ మై అదర్ బ్రదర్, ఐ డోంట్ నో వాట్ హీస్ డూయింగ్ పాపం.
వరుణ్కి వచ్చేటప్పటికి విసిల్ బాగా, హీ విసిల్స్ సో లౌడ్, ఏ ఏ ఏ పాట అయినా చెప్పండి పాడేస్తాడు, విసిల్ చేస్తూ ఉంటాడు. ఐ రియలీ లైక్ దట్ అబౌట్ హిమ్ అండ్ హీ ఈజ్ అ వెరీ నైస్ సింగర్, మంచి సింగర్ తను. అన్నీ ఒక పాజిటివ్ వేలే తీసుకొని అన్నీ, అసలు నన్ను ఎంత ఆట పట్టిస్తాడంటే కోపం వచ్చేది నాకు, బా వరుణ్ అనుకుంటే ఇరిటేషన్ వచ్చేసేది, అలా అలా చేస్తాడు అసలు. ఐ మిస్ హిమ్. ఏం చేస్తున్నాడో ఏంటో అసలు, గోలు కొరికేసుకొని ఏదేదో ఆలోచించుకుంటా అసలు ఏంటంటే చేస్తూ ఉంటాడు. ఇంకా ఏంటంటే రాగానే నేనేం చేశానంటే నా బెడ్ మీద పడుకున్నాను. ఎంత ఎంత పడుకున్నా కూడా 8 o'clock 9 o'clock అలా మెలకు వచ్చేస్తుంది, అలవాటు అయిపోయింది కదా. పడుకొని లేచి అప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది, సమ్వన్ ఇస్ వాచింగ్ ఓవర్ అస్ అని. ఆ ఫీలింగ్ ఇంకా ఉంది నాకు. సో ఎప్పుడు మాట్లాడినా కూడా నేను ఎంత ఆలోచించి మాట్లాడుతున్నానంటే, అంటే మా ఫ్రెండ్స్తో అయినా ఎవరితో అయినా కూడా ఎంత ఆలోచించి, అంటే ఈ మాట మాట్లాడితే ఇంకా దీన్ని ఎవరో రికార్డ్ చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నా. ఇంకా ఆ ఫీలింగ్ పోవాలి. ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడల్లా ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ టు మై సెల్ఫ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. కొంచెం కొంచెం ఇప్పుడే అసలు బయటకు వస్తున్నాను, మాట్లాడుతున్నాను ఇంగ్లీష్లో. ద హోల్ న్యూ టైప్ ఆఫ్ PTSD. ఎస్, దట్స్ ట్రూ. అంటే ఒక ప్లేస్లో రియల్, ఇక్కడంటే సిటీలోనే ఉండి ఒక 10 నిమిషాల దూరం ఉండి మా ఇంటి నుంచి ఒక 2.5 months ఒక వేరే ప్రపంచంలోనే ఉన్నట్టుంది నాకైతే. అసలు నాగార్జున గారిని చూసి ఆ రిలీఫ్, ఆర్ ఓన్లీ రిలీఫ్ వాజ్ వీకెండ్ నాగార్జున గారు చేసినప్పుడు. నాగార్జున గారు ఎలా ఉన్నారు అంటే అందరికీ ఇప్పుడు ఒక ఫీలింగ్ వచ్చేసింది, హీఈస్ బీయింగ్ బయస్డ్ అని. అంటే మాకేం తెలియదండి, లోపలుండి ఏం జరుగుతుందో తెలియదు. అంటే బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుస్తున్నాయి అంతేగాని, ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఆయన అందరినీ ఒకటేలాగా సేమ్ ట్రీట్ చేస్తారు, నన్ను ఆట పట్టిస్తారు. చిన్నపిల్లని కదా ఇంట్లో, అంతే అలానే ఆట పట్టిస్తారు. నేను కూడా అంతే పాజిటివ్గా స్పోర్టివ్గా తీసేసుకుంటాను, అంతే స్పోర్టివ్గా తీసుకొని అది అలా సాగుతూ ఉంటుంది. అది ఆశు, రోహిణి, హిమజ వాళ్ళని కలిశారా? ఏదో కలుస్తానండి, ఇప్పుడే కాదు, ఇప్పుడే వచ్చాను కదా, స్లోలీ కలుస్తా. ఆశుని అట్లీస్ట్ కలవాలి, ఆశు రోహిణి నేను చాలా రోజులైంది. అంటే రోహిణి ఆశు ది గివ్ మీ వెరీ పాజిటివ్ వైబ్స్ అసలు. అంటే ఎప్పుడు ఆ కొన్ని వీక్స్లో ఎప్పుడు అల్లరిగా ఉండదు, సందడిగా ఉండేదో వాళ్ళ వల్లే ఉండేది. వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. సో ఐ మీట్ దెమ్ ఇప్పుడు. నేను ఇంకా అసలు కోలుకోలేదు నేను ఇంకా. సో కోలుకొని బయటకు వెళ్ళినప్పుడు కలుస్తా వాళ్ళని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.